తుంగతుర్తిలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తొంభై ఒక శాతం పోలింగ్ ఊపిరి పీల్చుకున్న పోలీసులు అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం తుంగతుర్తి మండలంలోని పదిహేడు సర్పంచ్ స్థానాలు నూట యాభై ఆరు వార్డు స్థానాలను నిర్వహించిన ఎన్నికల్లో మండల వ్యాప్తంగా ఇరవై ఏడు వేల నూట రెండు ఓట్లకు గాను ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొంభై ఒకటి పాయింట్ ఇరవై రెండు శాతం ఓటింగ్ నమోదైనట్లు మండల ఎన్నికల అధికారి సుందర్ తెలిపారు ఉదయం ఏడు గంటల నుండి అన్ని పోలింగ్ బూత్లలో ఓటర్లు భారీగా క్యూలైన్లు కట్టారు మండల వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగియడంతో పోలీసులు ప్రభుత్వ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు మండలంలో అధికంగా కవిరాల గ్రామ పంచాయతీలో నాలుగు వందల ఆరు ఓటర్లకు గాను మూడు వందల తొంభై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఇక్కడ తొంభై ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది ఇదే విధంగా కేశవపురం గ్రామ పంచాయతీలో మూడు వందల నలభై మూడు ఓటర్లకు గాను ఈ సమయానికి మూడు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు అదేవిధంగా తృతీయ స్థానంలో సంఘేవ్ గ్రామ పంచాయతీలో వెయ్యి తొంభై ఐదు ఓటర్లకు గాను ఒక వెయ్యి నలభై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో అక్కడ తొంభై ఐదు పాయింట్ ఏడు ఒకటి శాతం నమోదైంది మొత్తానికి మండలంలో పంచాయతీ ఎన్నికల్లో తొంభై ఒకటి పాయింట్ రెండు రెండు శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి ఈ ఎన్నికల ప్రక్రియను సూర్యాపేట డీఎస్పీ ఎం నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందికి తగు సూచనలు చేశారు